అడిగిద్దామా బాలయ్య గారు? ప్రతి ఫంక్షన్ లో హీరోలను వచ్చి నువ్వే అడుగుతున్నావు, ఈసారి బాలకృష్ణ గారు నేను అడుగుదాం అనుకుంటున్నాను సార్. సార్ సార్ మాట్లాడేవండి, మీకోసమే కొంచెం తగ్గండి. ఆగండి. అవునా ఇది సార్? మీ నాన్నేమో ఆయన అదే ఓటీటీ సార్. అక్కడ నాకు ఇది అలవాటు చేశారు మైక్ సార్. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మైక్ హాలిక్ పట్టుకుని నన్ను వేధిద్దామని ఇలా సార్ ఆవిడిస్తే పిచ్చేసుకోవడమేనా చేతిలో? కాదు సార్, అలా కాదు సార్. అన్స్టాపబుల్ ద్వారా మాకు నచ్చిన చాలా మంది డైరెక్టర్లు హీరోలు హీరోయిన్ గురించి మేము తెలుసుకున్నాం, కానీ నాలాగా లక్షల మంది అభిమానులు మీరు ఉన్నారు, మీ గురించి తెలుసుకుందాం అనుకున్నారు. సో ఇది ఒక మినీ అన్స్టాపబుల్ సెషన్ అనుకోండి. ఇవాళ హాట్ సీట్ లో మీరుంటారు, క్వశ్చన్ నేను అడుగుతా. అది కుదరదు. అది ఎట్లా కుదురుతుంది సార్? ప్లీజ్ సార్. అంటే నా సీటుకి ఎసరు పెడదామనా? ఓన్లీ ఆ ఒక 10 నిమిషాల కోసం, మీ ఫ్యాన్స్ కోసం, అభిమానుల కోసం ఒక 4-5 క్వశ్చన్లు ఏదో ముచ్చట అడుగుదాం అంత. సరే సార్, నువ్వు దొరకపోతావా అక్కడ? సార్ నన్ను అడిగి ఏమి లాభమే? నాది నా గురించి అందరు తెలుసు, వాళ్ళని అడుగు నా గురించి. 4 క్వశ్చన్ సార్ అంటే సార్, మా సినిమా టైటిల్లో ఊర్వశివో రాక్షసివో, అలాగా ప్రతి అమ్మాయిలోనూ ఒక ఊర్వశి ఒక రాక్షసి ఉంటుంది. అదే దూరపు కొండలు నూనె అంటారు, లేకపోతే ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటారు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. సో అదే రెండు అంటే ఇల్లు నిలబెట్టాలన్నా, ఇల్లు సంసారం కూల్చాలన్నా. సార్ అలాగా మీ సినిమాల్లో పనిచేసిన మీ హీరోయిన్ల పేరు కొంచెం చెప్తా సార్? వాళ్ళ ఊర్వశి ఎవరు, రాక్షసి ఎవరు మీరు చెప్పండి సార్. ఊర్వి ఫిట్టింగ్ పెడదామని ట్రై చేస్తున్నాను, మీరేం అనుకోవద్దు సార్, కొట్టద్దు నన్ను. విజయశాంతి గారు ఊర్వశియా రాక్షస? పేరు చెప్పు అన్ని. ఫస్ట్ ఆమెతో స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, అందరి పేర్లు ఒకేసారి చెప్పండి. అందరి పేర్లు ఒకసారి చెప్తే నేను కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటాను. ఓకే సార్, విజయశాంతి గారు, సిమరన్ గారు, నయనతార గారు, ఇప్పుడు మీరు సినిమా చేస్తున్న మన శృతి హాసన్, వీళ్ళలో ఊర్వశి ఎవరు, రాక్షస ఎవరు? నయనతార ఊర్వశి, శృతి హాసన్ రాక్షసి. సార్ సిమరన్ గారు, సిమరన్ గారు అయిపోయింది, ఇద్దరిని అడిగా ఊర్వశి ఆ తిలోత్తమ రంభావు అయి వేరు, అది అడగలేదు కానీ నువ్వు తిలోత్తమ రంభా ఎవరు అన్నావు. ఊర్వశి ఊర్వశి ఎవరు, రాక్షస ఎవరు అని అడిగావు. కమ్ టు ద పాయింట్. ఓకే సార్, నాకు మీ అభిమానికి ఒక క్వశ్చన్ అడుగుతా సార్. మీరు చేసిన సినిమాల్లో సింహం టైటిల్ ఉన్న సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, జయసింహ, సింహ, ఇప్పుడు రాబోతున్న వీరసింహారెడ్డి, ఇది కాకుండా ఇంకొక సినిమా ఉంది మీ సినిమానే సినిమా టైటిల్ తోటి, అదేంటో చెప్పకండి. జయసింహ చెప్పాను నేను, జయసింహ, సింహ, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహ, సింహ, ఇది కాకుండా బాలకృష్ణ గారి సినిమా. లేదు సార్, సింహం ఉంది కదా బొబ్బలి సింహంలో, అది కాకుండా పుణ్యం ఉందండి అక్కడ. సింహం నవ్వింది అని ఒక సినిమా మీరు చేశారు సార్. సింహం నవ్వింది అందుకే పోయింది ఆ సినిమా. సింహం నవ్వడం ఏంటి సార్? ఇన్ని ఎపిసోడ్స్ చేశారు, నా చేత ఏదైనా ఒక ఫ్లాప్ పిక్చర్ పేరు కూడా చెప్పిద్దామని ఏదో ప్లాన్ వేసేవాడి. అస్సలు లేదు సార్, అలా ఎన్నో ఉన్నాయా, జయపజయాలు దైవాధీనాలు చేస్తూ ఉంటాం, పోతుంటాయి, కొన్ని ఆడుతుంటాయి, కొన్ని ఆడవు. సార్ ఇంకొకటి, సెల్ఫ్ ప్రమోషన్ అనుకోకపోతే మీకు నాకు మధ్యన కామన్ విషయాలు ఒక రెండు ఉన్నాయి సార్, ఏంటి చెప్పండి. ఇదిగో నేనైతే బయట బాలయ్యని, ఇంట్లో మాత్రం మొగుడిని. ఇంకా నువ్వేంటి, నీ పెళ్ళి, నీ పెళ్ళి సంగతి చెప్పు. పెళ్ళ? నువ్వు జమిని కదా, మర్చిపోయాను. అవును సార్, నేను జమిని. మన సన్సైన్స్ రెండు ఒకటే, మన ఇద్దరం ఒకటే. అదే నాలేమో అది పాత రసం అంటారు, నాలేమో పాత పారదర్శకం ఉంది, నీలేమో కొంటకృష్ణుడు ఉన్నాడు, నేను రౌడీ రాముడు, నువ్వు కొంటకృష్ణుడు. కరెక్టా? కరెక్ట్ సార్. సార్ ఇన్ని కరెక్టా అని తండ్రిని పక్కన పెట్టుకుని.
సార్ మీరు కూడా పాపం ఎప్పటి నుంచి నీకు కొన్ని సమాధానం రాబెట్టుకుంటానా అని ఆయన ఎదురు చూస్తాను. అంటే ఇంట్లో కూడా ఒక వదిలేశారు సార్ ఆయన ఇంకా పట్టించుకోవడం తెగించినోడికి తెడ్డేలింగం అని. సార్ ఇన్ని లాస్ట్ ఒకటి రెండు క్వశ్చన్లు, ఇన్ని ఎపిసోడ్స్ చేశారు కదా మీరు అన్స్టాపబుల్, అవునమ్మా, దాంట్లో మీకు అన్నిటికన్నా టఫెస్ట్ ఎపిసోడ్ అబ్బా గట్టి తెచ్చుకున్నాం అనిపించిన ఎపిసోడ్ ఏంటి సార్? అబ్బా వచ్చిన అతిథులకి గెస్టులకి ఇబ్బంది కానీ నాకేంటి ఇబ్బంది అడిగేవండి, ఏమైనా అడిగేస్తాను సార్ వాళ్ళకి ఇబ్బంది కానీ నాకెందుకు ఇబ్బంది. సరే ఇంకొకటి లాస్ట్, మీ రాబోయే సినిమాల్లో ఏదైనా నాకు ఒక పాత్ర ఇచ్చే అవకాశం ఉందా? మీ దగ్గర తన్నులు తినే పాత్ర కదా సార్, మీతో పాటు పక్కన డైలాగ్ చెప్పేది. సరే అంటే అదెవరు మన పరశురాం, పరశురాం గురుజీ మీదే బాధ్యత ఇప్పుడు బాధ్యత. మరి నేను అతను చెడగొట్టే పాత్ర లేకపోతే అతను నన్ను చెడగొట్టే పాత్ర అదేదో కొంచెం మనం మనం మాకు ఇంకా అక్కడ ఇంప్రవైజ్ చేద్దాం సార్, సెటిల్ సిట్టింగ్స్ జర్నీలో మనం డిసైడ్ చేసుకుందాం. మీ ఇంటి పక్కనే మా ఇల్లు వచ్చేస్తాను మీకు తెలుస్తా. అలాగే అంటే ఎంత అవుతా ఉంటాం మీ ఇంటికి? నేను మీ ఇంటికి వస్తే బాగుంటుంది కదా సార్, ఏదోటే. సరే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుమగారు ఇంకా అంతకు మించి అడిగే క్వశ్చన్ నాకు ధైర్యం లేదు, అసలే నేనేం అడుగుతున్నా ఆయన బౌన్సర్ లేస్తున్నారు. కంగ్రాచులేషన్ శిరీష్. ఏమైంది, ఎంత ధైర్యంగా అడిగేసావు శిరీష్. అది పక్కన కూర్చుని కొడతారేమో అని భయం భయంగా ఉంటా ధైర్యంగా అడిగేసాను. లోపల నీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ చూసే మాకు మాత్రం సూపర్ గా ఉంది అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ సార్. ఇవ్వండి సార్.